ప్రస్తుతం చాలా రాష్ట్రాలలో కూల్చివేతలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో, తర్వాత ఇటు మనకి ఏపీలో హైడ్రా పేరుతోటి, సారీ ఏపీ కాదు హైడ్రా పేరుతోటి తెలంగాణలో. అయితే ఏపీ కూడా ఈ దిశగా అడుగులు వేయబోతుంది. అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్లో పొందుపరిచినటువంటి అంశాలు ఏంటి అంటే, ప్రభుత్వాలు అన్యాయంగా కూల్చివేతలు చేపడుతున్నాయి, చట్టాన్ని ఫాలో అవ్వట్లేదు, కూల్చివేయాలి అంటే ముందుగా నోటీసులు ఇవ్వాలి, దానికి సమాధానం తెలుసుకోవాలి, ఆ తర్వాత కూల్చివేతలకు వెళ్ళాలి తప్ప ముందుగా నేరుగా కూల్చివేతలు చేపడుతున్నారు కాబట్టి దీని మీద చర్యలు తీసుకోండి అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీన్ని విచారించినటువంటి న్యాయస్థానం కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అవేంటి అంటే, ఈ కేసుని 1వ తేదీకి వాయిదా వేస్తున్నాము, అప్పటి వరకు కూడా ఈ కూల్చివేతలకు సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టొద్దు, అయితే రైల్వే ట్రాక్లు, జలవనరులు, కాలువలు, నదులు ఇలాంటివి ఏవైనా సరే ఆక్రమించి ఇళ్ళు కట్టుంటే, చెరువులు ఏవైనా సరే వీటిల్లో ఎక్కడైనా సరే నిర్మాణాలు చేపట్టుంటే వీటికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయొచ్చు, ఈ చర్యలు చేపట్టొచ్చు, దానికి అధికారులకు కావలసినటువంటి అన్ని అధికారాలు ఉన్నాయి. కాకపోతే ఇటువంటి స్థలాలు కాకుండా ప్రభుత్వ భూములు కబ్జా చేయటమో, లేదంటే ఇంకేదన్నా అనుమతులు లేకుండా ఇళ్ళు నిర్మించటమో, భవనాలు నిర్మించటమో ఇలాంటివి ఏవైనా చేస్తే మాత్రం ముందుగా చట్ట ప్రకారం వారికి నోటీసులు ఇచ్చి, ముందుగా తెలియజేసి, టైం ఇచ్చి, ఆ తరువాతే కూల్చివేతలకు వెళ్ళాలి, ఈ బుల్డేజర్ న్యాయాన్ని కోర్టులు సమర్థించవు అని చెప్పి క్లియర్ కట్గా ఆదేశాలు ఇవ్వటం జరిగింది.